విభజన చట్టంలోని హామీలు అమలు రెండు ప్రణాళికా కాలాల్లో పూర్తి చేయాలని నిర్దేశించిన తాము మూడేళ్లలోనే 80% హామీలు అమలుకు శ్రీకారం చుట్టామని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని చట్టంలో చెప్పారని, కానీ అది రాజ్యాంగానికి లోబడి జరగాలని, ఆర్టికల్ 170లో 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన జరిపే అవకాశం లేని విధంగా నిబంధనలున్నాయని అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఖాయమని, ఈ నిర్ణయం కూడా సమీప భవిష్యత్తులోనే వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, విశాఖ టీడీపీ ప్రధాన కార్యదర్శి పట్టాభి, బీజేపీ సిటీ ప్రెసిడెంట్ నాగేంద్ర పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి పెద్దలు హరిబాబు గారు చెప్పినట్టు అనేక విషయాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పోతుంది. చట్టంలో పేర్కొనబడని అనేకమైనటువంటి విషయాలను కూడా ముందుకు తీసుకెళ్తుంది. చట్టంలో రెండు ప్రణాళిక కాలంలో అంటే దాదాపుగా 10 సంవత్సరాల్లో అమలు చేయాలని ఉటంకించిన 3 సంవత్సరాల్లోనే దాదాపు 80-85% కార్యక్రమాలను ముందు తీసుకెళ్తుంది. మిగిలినటువంటి కార్యక్రమాలను కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటుంది. అందులో మిగిలిపోయినటువంటి 2-3 అంశాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పెంచాలని చెప్పి ఏదైతే అసెంబ్లీ స్థానాల సంఖ్య నిర్ణయం ఉందో, ఇది ఆ రోజు ప్రతిపాదించిన చట్టంలో ఉన్నటువంటి ఇబ్బందుల వలన ఈ సమస్య వచ్చింది, లేకపోతే అది కూడా త్వరగానే ముందుకెళ్ళేది. సబ్జెక్ట్ టు ది ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈ నియోజకవర్గాల యొక్క సంఖ్యను పెంచండి అని రాశారు. ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుందంటే 2026 వరకు ఈ నియోజకవర్గాలను పెంచడానికి వీల్లేదు, 2026 తర్వాత వచ్చేటువంటి యొక్క జనాభా లెక్కల ఆధారంగా తర్వాత నియోజకవర్గాల యొక్క సంఖ్యను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఉంది. కాబట్టి ఆ సబ్జెక్ట్ ది ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఉండడం వలన ఎలక్షన్ కమిషన్ మాకు ఎనేబులింగ్ అథారిటీ లేదు ఈ చట్టంలో ఉన్నటువంటి దీని వలన అని చెప్పి కేంద్ర హోంశాఖకి వారు తెలియజేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది, అది నాట్ విత్ స్టాండింగ్ టు ది ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కనుక ఉండున్నట్లయితే ఈ ఇబ్బంది రాకుండా ఉండేది. ఆ ఇబ్బందిని తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పు చేస్తే సరిపోతుందా, లేకపోతే ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మార్చడానికి రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఉందా, ఇటీవల కాలంలో విశాఖపట్నానికి సంబంధించినటువంటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో 51% వాటాలని అమ్మేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. కొంతమంది పత్రికల్లో కూడా దాన్ని ప్రకటనలు చేశారు. గత శనివారం ఆ శాఖకు సంబంధించిన సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు కూడా వచ్చారు వైజాగ్. ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి యొక్క అధికారులు, మిగతా ఉద్యోగస్తులందరూ కూడా ఈ డిజిన్వెస్ట్మెంట్ విషయం మీద ఆందోళన వెలిబుచ్చారు. ఈ వారంలోనే వారు ఢిల్లీకి వెళ్ళిన వెంటనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో, మిగతా ఇంకొక సహాయ మంత్రి కూడా ఉన్నారు వారితో కూడా కలిసి భేటీ అయి మాట్లాడిన తర్వాత వారు తెలియజేసింది అటువంటి ప్రతిపాదన ఏమీ లేదు అని చెప్పి చెప్పారు.